వెరీ వెరీ స్పెషల్ ఇంటర్వ్యూ టీడీ టీడి అని ఒకప్పుడు దూరదర్శన్ సిగ్నేచర్ ట్యూన్ వచ్చిన వెంటనే అందరూ కూడా ట్యూనిన్ అయిపోయి టీవీల ముందు అతుక్కుని కూర్చునేవారు అప్పుడప్పుడే టీవీలో ప్రధానమైన కార్యక్రమాలు దూరదర్శన్లో మొదలయ్యాయి ఆ సమయంలో డీడీలో అనేక కార్యక్రమాల్లో అనేక హాస్యపరమైన చిన్న చిన్న స్కిట్స్లో వాటిలో కనిపించి అలరించిన నటులు ఆ తర్వాత అఫ్ కోర్స్ ఎన్నో సినిమాల్లో కూడా చాలా పాత్రలు వేశారు అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే మామూలుగా అందరూ మంచి చేయడం గురించి మాట్లాడుతూ ఉంటారు కానీ ఈయన మాత్రం మంచి చేసి చాలామంది జీవితాలను ఉద్ధరించి బాగు చేసే తపనలో నిత్యం ఉంటూ ఉంటారు దానికి మూలం ఏంటంటే మనం సైతం అని ఆయన పెట్టిన ఒక సంస్థ అది పుట్టింది ఎప్పుడంటే ఆయన పుట్టినరోజున సెప్టెంబర్ ఇరవై రెండున సో సెప్టెంబర్ ఇరవై రెండు బర్త్డే సెలబ్రేట్ చేసుకోబోతున్న నటులు దర్శకులు రచయిత ఆల్ ఇన్ ఆల్ కాదంబరి కిరణ్ గారితో ఇవాళ ప్రత్యేక ఇంటర్వ్యూ సార్ మీకు స్వాగతం థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చూసి అలవాటైంది కానీ మీరు అలాగే ఉన్నారు అప్పటి నుంచి ఇప్పుడు దాకా కొంచెం హెయిర్ స్టైల్ మారింది తప్ప మిగతా అంతా అవునమ్మా కానీ మారాలి మనిషి వయసుని బట్టి అనుభవాలను బట్టి ఎక్కడ మాకైతే అలాంటివి అనిపించట్లేదు ఆ స్పోర్ట్స్ షూ జీన్స్ వైట్ షర్టు ఫుల్ జింగ్ బ్యాంగ్గా వచ్చారు మీరు జనరల్గా ఇదే డ్రెస్ ఉంటుంది వైట్ షర్ట్ అండ్ బ్లూ బ్లూ జీన్స్ ఏనా గత ఈ పదకొండు సంవత్సరాలుగా లెవెన్ ఇయర్స్ అవుతుందమ్మా మనం సైతం పుట్టి ఈ లెవెన్ ఇయర్స్గా ఆ మార్పు ఒక సార్ ఏదైనా మామూలుగా అంటే ఈ మనం సైతం ఎలా పుట్టింది తెలుసుకునే లోపు అసలు నటుడిగా మీ జీవితం ఎలా ఉంది తృప్తినిచ్చిందా ఇంతవరకు ఇది కేవలం ఒక వృత్తి రోజు నాకు ఏదో ఒక ఇన్కమ్ ఉండాలి అనే విధానంలో మీరు ఆలోచిస్తారా లేక ఇంకా తప్పన పడే క్యారెక్టర్స్ అన్నీ వచ్చారా వచ్చాయా చేశారా మీరు అంటే చలనచిత్ర పరిశ్రమలు తప్పన పడితే అసలు ఏది రాదమ్మా వచ్చింది నిలబడుతుంది తప్ప రావటానికి తపన పడితే మనకి నిరాశ ఎదురవుతుంది ఎక్స్పెక్టేషన్ ఎప్పుడైతే ఉంటుందో నిరాశ కూడా దాని పక్కనే ఉంటుంది సో నేను ఎక్స్పెక్ట్ చేయనిది వస్తే ఆనందపడతా బాగా చేసినప్పుడు ఇంకా ఆనందపడతా అది జనం దగ్గరికి చేరితే అద్భుతం కదా బట్ దాని గురించే జీవితం దాని గురించే తపన అనేది మాత్రం నాకు సెకండరీ రైట్ అంటే నా లైఫ్ గురించి కాదు లైఫ్ కష్టాలు ఎవరికైనా ఉంటాయి మోడీ గారికి ఉంటాయి చంద్రబాబు రేవంత్ అనుకుంటే ఎవరికైనా ఉంటాయి బట్ ఆ ప్రెషర్స్ వేరు ఆ కష్టాలు వేరు దాని నుంచి బయటపడటానికి అది వేరు అది బట్ దానికి ప్రొఫెషన్కి సంబంధం లేదు ప్రొఫెషన్ ఒక సంతృప్తికరమైనటువంటి ఒక ఒక ఫేజ్ అందులో సాటిస్ఫాక్షన్ పొందాలి అది అది ధర్మం అవును బట్ మనం మనకి సంతృప్తి ఏవిస్తుంది అనేది పాటించినప్పుడు అది ఆ జీవితం వేరు అవును కరెక్ట్ నేను అందుకనే మనం సైతంలో ఉన్నా అందులో ఉన్న సంతృప్తి నాకు ఎందులో రాదు ఎందులో రాదు నేను ఎక్స్పెక్ట్ కూడా చేయ రోజు మనం సైతంతో మీకు ఏదో ఒక కనెక్షన్ ఉంటుందా సార్ అంటే కార్యక్రమాలు ఉంటాయమ్మా ఏదో ఒకటి అంటే ధనమూలం ఇదం జగత్ కదా అని చేత ధనం తక్కువైనప్పుడు అప్లికేషన్స్ ఎన్ని ఉన్నా కానీ నేను కొంచెం సైలెన్స్ మెయింటైన్ చేయవలసి ఉంటుంది అప్పుడు వాళ్ళు అనుకోవచ్చు ఏంటి కాదంబరి ఫోన్ తీయట్లేదు లేకపోతే అటెండ్ అవ్వట్లేదు లేకపోతే ఆన్సర్ అవ్వట్లేదని వాళ్ళు వాళ్ళకి చిరాకు కోపం కూడా రావచ్చు అసహ్యం కూడా రావచ్చు నా మీద కానీ నాకు ఒక్క ఫోన్ కాల్ అటెండ్ చేయలేకపోతే ఎవరికైనా హెల్ప్ అవసరమై ఫోన్ చేసినప్పుడు నేను పడే బాధ అంతే నాకు నిజంగా చాలా కష్టం సో ఎప్పుడైతే ఫండ్స్ తక్కువ ఉంటాయో ఆన్సరబుల్ ఇప్పుడు ఏదైనా ఒక హాస్పిటల్లో ఒక పని ఉందంటే వీలైతే హాస్పిటల్ దగ్గరికి వెళ్ళిపోతాం పేషెంట్ని గవర్నమెంట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయగలిగితే గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళిపోతాం లేకపోతే అధికారుల దగ్గరికి వెళ్తాం అన్ని చేయగలుగుతాం బట్ మనమే అన్ని చేయాలా అనే ప్లేస్ వచ్చినప్పుడు డబ్బు ప్రధానంగా ఉంటుంది తప్పకుండా అయ్యో ఈ రోజుల్లో అందులో అసలు ఇలా ఎగిరిపోతాయి డబ్బులు ఎన్నున్నా సరిపో మనం సైతం కూడా నాకు ఇచ్చే వాళ్ళ కంటే పుచ్చుకునే వాళ్ళ దగ్గరికి ఎక్కువగా వెళ్తుంది ఇచ్చే వాళ్ళ దగ్గరకు కొంచెం స్లోగా వెళ్తుంది వాళ్ళు కూడా కొంచెం చూద్దాం ఈ సంస్థ పుట్టాలంటే సార్ ఏదో అక్కడ జరుగుంటుంది మీ కళ్ళ ముందో లేకపోతే మీరు చూసిన సంఘటనలు కావచ్చు మిమ్మల్ని ప్రభావితం చేసి అవునమ్మా మనం సైతం అనే సంస్థని పెట్టాలని ఒక ప్రేరేపణ మీకు వచ్చి ఉంటుంది సో ఎలా సార్ మనం సైతం నేను పేదవాడినమ్మా నాకు ఎటువంటి బలం లేదు నేనంటూ ఇందాక మీరు చెప్పినట్టు టెలివిజన్ డేవన్ నుంచి ఉన్న ఏకైక ప్రొఫెషనల్ యాక్టర్ టెక్నీషియన్ నేనే ఐమ్ ది వెరీ ఫస్ట్ ప్రొఫెషనల్ ఇన్ దిస్ తెలుగు టెలివిజన్ మీడియం అది గర్వంగా చెప్పగలను కానీ మమ్మల్ని మేము డెవలప్ చే అప్పుడు టెలివిజన్ అనేది అంటే అవును మేమే డెవలప్ చేసుకుంటూ మమ్మల్ని మేము డెవలప్ చేసుకుంటూ తల్లిని తల్లితో పాటు పుట్టిన బిడ్డలు అంతే అంటే మీకు అంటే అప్పుడు పద్ధతులు ఇది ఇలా ఉండాలి స్పాన్సర్ ప్రోగ్రామ్స్ అంటే ఏంటో తెలియదు కమిషన్ ప్రోగ్రామ్స్ తెలియదు అవన్నీ తెలియదు కెమెరా ఎంత పెద్దగా ఉండేది రికార్డర్ ఎంత పెద్దగా ఉండేది నలుగురు మోసేవాళ్ళం అదే కదా అట్లా ఆ టేప్స్ అలా ఉండే అయితే అందులో ప్ర మమ్మల్ని మేము డెవలప్ చేసుకోవటంలో లేదా డెవలప్ చేసుకుందాం అనే ఆతృతలోనో ఆ పోరాటంలోనో ఆరాటంలోనో నిర్మాత అయ్యాము దర్శకుడు అయ్యాము రైటర్ అయ్యాము కొన్నిసార్లు కెమెరా కూడా ఆపరేట్ చేస్తాం సౌండ్ రికార్డింగ్ ఆపరేట్ అంటే డబ్బింగ్ చేస్తాం ప్రతి ఒక్కటి చేసుకుంటే వెళ్తున్నాం కానీ నిర్మాతగా అయినప్పటికీ వచ్చిన ప్రతి కొత్త ఛానల్లో నేను ప్రోగ్రామ్ చేసా సీరియల్ చేసా ఓన్గా నైంటీ నైన్ పర్సెంట్ ఛానల్స్ నా డబ్ నాకు డబ్బులు కొట్టాయి అవన్నీ కలిసి ఒకనొక రోజున కూర్చుని చూస్తే ఆ రోజుకి తొంభై ఎనిమిది లక్షల రూపాయలు ఉన్నాయి నాకు రావాల్సిన రెమిడినేషన్స్ నైంటీ ఎయిట్ లాక్స్ అంటే నేను ఎంత కష్టపడ్డా ప్రీషియస్ లైఫ్ రావాల్సిన రెమిడినేషన్ అంటే ఏంటి సార్ పని పనిచేసినప్పుడు నాకు రావాల్సిన రాలేదా ఈ రోజుకి రాలేదు ఇంకెప్పటికి రాదు అది ఎందుకలా అయింది అది ఎందుకలా అయిందంటే నేను వీడు పోరాటం చేయలేడు చేసినా నన్ను గెలవలేడు వాడు అబ్బకుడు వాడికి బలం లేదు అనుకున్నప్పుడు ఉన్నప్పుడు అప్పుడు ఒకరినొక రోజు కూర్చుంటే అంటే నేను కూడా సామాన్యమైన కామన్ మ్యాన్ కదా నాకు బాధ్యతలు ఉంటాయి నాకు డబ్బు అవసరాలు ఉంటాయి బాధ్యతలు ఉంటాయి కదా వాటి నుంచి పారిపోలేం కదా అవును కదా చూసి ఒకరోజు కూర్చుంటే అన్నీ చేస్తే అన్ని ఛానల్స్ నైంటీ ఎయిట్ ల్యాక్సా నో ఇది కరెక్ట్ కాదు ఈ రోజు నుంచి సొంతంగా ఓన్ ప్రొడక్షన్ అనేది చేయకూడదు చే అంటే చేసినంతకాలం మిగిలిన అన్ని వ్యాపకాలకి దూరంగా వెళ్ళాలి ఆర్టిస్ట్గా కావచ్చు ఇంకా రైటర్గా కావచ్చు డైరెక్టర్గా కావచ్చు చేసి ప్రోగ్రామ్ చేసిన తర్వాత ఆ సీరియల్ అయిపోయిన తర్వాత డబ్బులకి కలెక్ట్ చేసుకోవడానికి మళ్ళీ కొన్ని ఏళ్ళు సో లైఫ్ అంతా హెల్ప్ అవుతుంది నో వద్దు అని ఒక 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 రకం కసి ఉంటుంది కదా నాకు కూడా మామూలు మనిషిని కదా ఉప్పు కసితోటి నా జీవితంలో ఎదురైన సంఘటనలు నన్ను ఇబ్బంది పెడతాను అంటే ఒళ్ళంతా రక్తం గాయాలైపోయినప్పుడు దాంట్లోంచి కొంచెం కసి వచ్చి నేను చలనచిత్ర పరిశ్రమలో నేను ఒక వాచ్మ్యాన్ని ఐమ్ అబ్జర్వింగ్ ఈచ్ గుడ్ అండ్ బ్యాడ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ వాచింగ్ లోపలికి వెళ్ళలేకపోతున్నా స్థిరంగా ఉండలేకపోతున్నా బయటికి వెళ్ళలేను తెలుగు చలనచిత్ర పరిశ్రమ వాచ్మెన్ ఆత్మకథను ఒక రాయాలనుకు ఒక ఇరవై పేజీలు ఇరవై ఐదు పేజీలు రాశాక నాకే నాకే బాధ అనిపిస్తుంది వాళ్ళంతా తర్వాత తర్వాత నాకు స్నేహితులు అయ్యారు నాకు దగ్గర అవుతారు నాకు ఒరే ఫ్రెండ్సే ఎక్కువ నన్ను అన్నయ్య అనేవాళ్ళు నేను ఒరే అనేవాళ్ళు చాలా ఉంది ఎందుకంటే ఆ తరం అక్కడి నుంచి వేరే ఇది కదా సో ఎందుకు ఏంటి ఇలాగ వీళ్ళ గురించి ఓపెన్ అవటం వల్ల నాకు అసలు తీరొచ్చేమో బట్ దానివల్ల ఉపయోగం ఏంటి వాళ్ళ క్యారెక్టర్ వాళ్ళే చెప్పుకుంటారు ఫ్యూచర్లో ప్రజలకి మనం మనంది చెప్పటం అని అది పక్కన పెట్టి మరి అట్లా నీకేంటి బలం ఏంటి ఎస్ నా బలం నేను పెంచుకుంటూ వెళ్ళాలి నా కుటుంబం నాకు అండగా ఉండాలి అని నువ్వు పేదవాడు అవటం వల్ల కదా నీకు పేదవాళ్ళకి సాయం చేయడం వల్ల నీ కుటుంబాన్ని పెంచుకో పేదవాడు నీకు ఫ్యామిలీ అవుతాడు అన్న ఆలోచన మనం సైతం అనవచ్చు ఇప్పుడు వాళ్ళకి నిజంగా ఒక 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 పేదవాడికి